హాయ్ ఫ్రెండ్స్, ట్రిపుల్ ఐటి కౌన్సిలింగ్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి 2021 ఆర్జీయుకేటి ట్రిపుల్ ఐటి బ్యాచ్ వారికి కౌన్సిలింగ్ షెడ్యూల్ ముందనుకున్నటువంటి ప్రకారం 22 కాకుండా మరి 24 కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. మరొకసారి మరి గుర్తించుకోవటం కోసంగా మనం ఇక్కడ అభ్యర్థుల యొక్క సౌకర్యార్థము ఇక్కడ మనం అందుబాటులో ఉంచుతున్నాము. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి చూసుకోండి. ఖచ్చితంగా మీరు ఒక డైరీలో కానీ ఒక నోట్బుక్లో కానీ మీకు ఏ తేదీన ఏ ర్యాంక్ వరకు అనేటువంటిది రాసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే చూడండి ఫ్రెండ్స్, 24వ తేదీన ఎవరెవరికి అనేటువంటిది గమనిస్తే 1 నుంచి 200 వరకు మార్నింగ్ సెషను, 201 నుంచి 400 వరకు ఈవినింగ్ సెషను. ఇక నెక్స్ట్ 25వ తేదీని కనుక గమనించినట్లయితే 401 నుంచి 800 వరకు మార్నింగ్ సెషను, 801 నుంచి 1200 వరకు ఈవినింగ్ సెషన్. 26 కనుక గమనించినట్లయితే 1201 నుంచి 1700 వరకు ఈవినింగ్ సెషన్, 1701 నుంచి 2000 వరకు. ఇక్కడ దాదాపుగా మీరు ఇక్కడ ఈ యొక్క విషయాలను గమనించాలి ఫ్రెండ్స్, ఎవరెవరిని పిలుస్తున్నారు అనేటువంటిది. ఓకే, ఈ ర్యాంకులలో కానీ మరి మీరు స్పోర్ట్స్ ఇటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళవచ్చు, ఎందుకంటే జనరల్ కౌన్సిలింగ్ అదే కాబట్టి. నెక్స్ట్ 27 కానీ గమనించినట్లయితే 2001, 2600 ఈవినింగ్ సెషన్, 2600 నుంచి 3000 వరకు. ఓకే, 28 చూడండి ఫ్రెండ్స్, 3001 నుంచి 3600 వరకు, 3000 ఈవినింగ్ సెషన్ వచ్చేసి 3601 నుంచి 4000 వరకు. 29వ తేదీ చూడండి, 4100 నుంచి 4600 ఈవినింగ్ సెషన్, 4601 నుంచి 55000 వరకు. 30th సెషన్ వచ్చేసి ఆల్ కేటగిరీస్ అన్నీ కూడా ఇచ్చున్నాడు, అన్నీ సబ్ క్యాస్టెస్తో సహా ఇచ్చున్నాడు. ఇక్కడ 5100 నుంచి 6600 ఈవినింగ్ సెషన్, 5600 నుంచి 6000 వరకు. ఓకే ఫ్రెండ్స్, ఎస్సీ మరి ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని చూడండి, ఓన్లీ ఎస్సీ మాత్రమే 1వ తేదీ 6100 నుంచి 10000 వరకు మార్నింగ్ సెషను. అంటే సపరేట్గా చేస్తున్నారు ఇక్కడ గమనించండి. 1వ తేదీ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 6100 నుంచి 7000 వరకు. అంటే ఎవరికైతే ఓపెన్లో మెరిట్లో ఆ 4 రోజుల్లో కౌన్సిలింగ్ రాలేదో వారు మాత్రమే ఇక్కడ అటెండ్ కావాలనేది గుర్తుపెట్టుకోండి. ఈ ర్యాంక్ లోపల కానీ వాళ్ళకి వచ్చింటే ఈరోజు అవసరం లేదు. బీసీసీ వచ్చేసి 6100 నుంచి 21000 వరకు అన్నమాట. బీసీఈ వచ్చేసి 6100 నుంచి 11000, ఎస్సీ వచ్చేసి 10000 నుంచి 14000, ఎస్టీ వచ్చేసి 21000 వరకు, మరలా ఎస్వీ పరిధిలో 25000 వరకు కూడా పిలిచారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, 2వ తేదీ అదర్ స్టేటు ఎన్ఆర్ఐ క్యాండిడేట్ ఆఫ్ అదర్ స్టేట్ అదర్ దాన్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ ఎన్ఆర్ఐ, అంటే మన ఇతర రాష్ట్రాల్లో మరి అమౌంట్ కట్టేటువంటి వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ ఆల్ క్యాండిడేట్స్ కూడా ఆ రోజు పిలవడం జరిగింది. ఇది గమనించగలరు. ఓకే, ఇది ఫ్రెండ్స్ కౌన్సిలింగ్ డీటెయిల్స్. మరి ఫీజు కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 3500 ఓసీ వారికి, ఇక్కడ చూడండి 1500, 1000 కలిపి 2500. ఎస్టీలకైతే ఓన్లీ, సారీ ఇది 3500 బీసీ ఓసీ వారికి, 2000 మాత్రం ఎస్టీలకు. ఇది గమనించగలరు. ఓకే, 5వ చూడండి, క్యాండిడేట్ క్లైమింగ్ స్పెషల్ కేటగిరీస్ పిహెచ్ఎస్ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ అండర్ జనరల్ కేటగిరీ బీయింగ్ ఆన్ దేర్ రిలేటివ్ మెరిట్. జనరల్ కేటగిరీలో తక్కువ ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు, మేము పిహెచ్ సర్టిఫికేట్ ఉంది కదా మాకు ఇంకా పిలవలేదు అనుకోవద్దు. ఈ తక్కువ ర్యాంకులు అటువంటి వాళ్ళు ఏ డేట్ని పిలుస్తారో వాళ్ళు పిహెచ్సీ అయినా క్యాప్ అయినా ఎన్సీసీ అయినా స్పోర్ట్స్ అయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని ఇక్కడ చెప్తున్నారు. ఇది జాగ్రత్తగా గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇది మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కౌన్సిలింగ్ టైంలో మీకు
మరి మరింత సమాచారం అందించడం కోసంగా మన వాట్సాప్ గ్రూప్లో మీరు అలర్ట్గా వాచ్ చేస్తూ ఉండండి. నేనే కాక మన యొక్క వాట్సాప్ గ్రూపుల సభ్యులు కూడా మీకు విలువైన సమాచారాన్ని అందించడానికి ప్రయత్నిస్తారు. నేను ఇస్తున్నాను, అయినప్పటికీ కూడా ఎవరికి తెలిసిన సమాచారాన్ని వాళ్ళ గ్రూపులో అప్డేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి యొక్క చూశారు కదా ఈ లిస్టు, ఖచ్చితంగా మీరు ఏ డేట్ని వెళ్ళాలో నిర్ణయించుకోండి. పేరెంటు అవసరం అనేటువంటిది ఖచ్చితం కాదు. మీరు ఒక్కరూ వెళ్ళలేకపోతే పేరెంట్స్ని తీసుకుని వెళ్ళండి, లేదా మీ ఊరి వారు కానీ మీ స్కూల్ వారు కానీ మీ మండలం వారు కానీ ఎవరైనా తెలిసిన వారు ఉంటే వాళ్ళు పేరెంట్స్ వెళ్తుంటే వారితో కలిసి వెళ్ళండి. సేఫ్టీ జోన్లో ఉన్నట్టుగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.